తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది 55 మంది అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ కాంగ్రెస్ జాబితాలో 12 మంది ఎస్సీ ఇద్దరు ఎస్టీలకు చోటు దక్కింది ఎల్బి నగర్ మహేశ్వరం ఖమ్మం పాలేరు నియోజకవర్గాలకు పేర్లు ఖరారు కాలేదు ఇక 55 మందిలో 12 మంది కొత్త అభ్యర్థుల పేర్లు ఉన్నాయి ఇక మరోవైపు సీపీఎం అడిగిన భద్రాచలంలో పొదం వీరయ్యకు కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది ఇటీవల పార్టీలో చేరిన వేములకు కూడా నకరేకల్ సీటు కేటాయించింది అలాగే మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి సీట్లు ఇచ్చింది మొత్తానికి కాంగ్రెస్ తొలి జాబితాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి గాంధీ భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు చారి చారి తొలి జాబితాలో ఉన్న హైలైట్స్ ఏమనుకోవచ్చు ఈ రోజు ఇచ్చినటువంటి జాబితాలో నిన్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ 58 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితా ప్రకటిస్తామని చెప్పారు చెప్పినట్టుగానే 55 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాను కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి విడుదల చేసింది ఇచ్చినటువంటి 55 మంది జాబితాలో మొత్తం 12 మంది ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళే ఆ 12 మందికి ముందస్తుగానే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది ఇచ్చినటువంటి 55 మంది జాబితాలో 12 మంది కొత్త వాళ్ళే కావడం ఈ జాబితాకు సంబంధించి కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామం అలాగే సిపిఎం సిపిఐకి సంబంధించినటువంటి పొత్తులు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సిపిఐకి హామీ ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులను అయితే ప్రకటించలేదు సిపిఎం అడుగుతున్నటువంటి భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని మాత్రం పార్టీ ప్రకటించింది అంటే అది సిట్టింగ్ సీటు కాబట్టి సిపిఎం పార్టీ అడిగినా కూడా నిరాకరించారు మొదటి నుంచి ఈరోజు జాబితాలో భద్రాచలం ఉంది కాబట్టి భద్రాచలం సీటు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది కాబట్టి సిపిఎంకు సంబంధించి కొంత పెండింగ్ పడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఈరోజు సాయంత్రానికి దీనిపై కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక 55 మంది జాబితాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పాత బస్తీకి సంబంధించినవే ఇవి వీటిలో పెద్దగా కాంగ్రెస్ ఆశలు పెట్టుకునేటువంటి పరిస్థితి అయితే లేదు ఇందులో వివాదం చోటు చేసుకునేటువంటివి కూడా లేవు కాబట్టి పాత బస్తీకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలని కూడా ఈ జాబితాలో తొలి జాబితాలో ఇచ్చారు ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరికీ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ని ఖరారు చేసింది మైనంపల్లి హనుమంతరావు కుటుంబంలో ఇద్దరికీ కూడా టికెట్లను ఫైనల్ చేసినటువంటి పరిస్థితిని ఈ జాబితా చూస్తే అర్థమవుతుంది అలాగే నాగార్జున సాగర్ నియోజకవర్గము కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ప్రస్తుతం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు జైవీర్కి ఈ సీటుని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా జైవీర్కి మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో కుటుంబంలో ఇద్దరికి టికెట్లు వస్తాయనేటువంటి ఆశాభావంతో జానారెడ్డి ఉన్నారు కానీ ప్రస్తుతం ఈరోజు విడుదల చేసినటువంటి జాబితాకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే కేవలం నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటు మాత్రమే ప్రస్తుతానికి ఖరారైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ 55 నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే 55 జాబితాలలో 11 ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించింది అలాగే 2 ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులని ప్రకటించింది మొదటి నుంచి గాంధీ భవన్ ఉన్నటువంటి గోషమైల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కొంత టెన్షన్ ఎక్కువ మంది పోటీ పడ్డారు ప్రస్తుతం ఇప్పటివరకు ఇచ్చినటువంటి జాబితాలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి ఈ సీటును కేటాయించారు ఓవరాల్గా తెలంగాణ కాంగ్రెస్ ఈరోజు ఇచ్చినటువంటి జాబితాకి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే 55 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి జాబితాలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సీట్లకు సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కొంత పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోటీ చేసేటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా మొదటి జాబితాలో అయితే లేదు నిజానికి ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు అలాగే పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు పోటీ చేస్తానికి సిద్ధమైనటువంటి నేపథ్యం అధిష్టానం కూడా ఇదే ఆదేశాలుగా చెప్పినటువంటి పరిస్థితులు ఇప్పటికే కనపడ్డాయి కానీ ఈరోజు మొదటి జాబితాలో దీనికి సంబంధించినటువంటి ఈ జాబితాలో మాత్రం ఇవి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు లేవు మెజారిటీ సీట్లు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గాలే ఉండడం వల్ల దీంట్లో వివాదానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రం ఎక్కడ కనిపించలేదు అయితే ప్రధానంగా ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక చర్చ అయితే జరిగింది ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్లో చాలా కాలంగా పార్టీలో ఉన్నటువంటి లక్ష్మారెడ్డి టికెట్ ఆశించారు ఆఖరి వరకు కూడా ప్రయత్నించారు కానీ ఉప్పల్ నియోజకవర్గాన్ని పరమేశ్వర్ రెడ్డికి కేటాయించారు దీంతో ఉప్పల్ నియోజకవర్గంలో కొంత డిస్టర్బెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే అక్కడ సీటు ఆశించినటువంటి
మరో నాయకుడు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును ఖరారు చేశారు. పార్లమెంటుకు ప్రస్తుతం పార్లమెంటు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దానికి అనుగుణంగానే నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో ఉంటున్నారు. అలాగే కొడంగల్ నుంచి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో ఉంటున్నారు. ఈ రోజు ప్రకటించినటువంటి జాబితా, మొదటి జాబితాలో 55 మంది పేరుతో ఇచ్చినటువంటి ఈ జాబితాలో వివాదాలకు పెద్దగా చోటైతే లేదు. కానీ కొత్తగా పార్టీలోకి చేరినటువంటి 12 మందికి మాత్రం ఈ జాబితాలో టికెట్లు అయితే వచ్చాయి. అనుకున్నట్టుగానే నకరికల్లో నుంచి వేముల వీరేశం ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేముల వీరేశానికి సంబంధించి టికెట్ కూడా ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఒకరిద్దరు నాయకులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి జాబితా దీంట్లో లేదు. సనత్నగర్ నుంచి కోట నీలిమ ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసిసి సభ్యులుగా నియమించబడ్డారు. ఆమెకి సనత్నగర్ నియోజకవర్గాన్ని ఇచ్చారు. ఇక ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరమే లేదు. అలాగే బాల్కొండ సునీల్ కుమార్ ఆయన కూడా రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కూడా టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఆర్మూర్లో వినయ్ రెడ్డి ఈయన కూడా రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీలో టికెట్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు టికెట్ ని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ కు సంబంధించి ఆడం సంతోష్ ఇచ్చారు. ఆయన పాత నాయకుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటు కేటాయింపుకు సంబంధించినటువంటి అంశంలో పట్టుదలతో ఉన్నారు. గతంలో డీసీసీ నియామకానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొంత పీసీసీ చీఫ్ కి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య కొంత వైరం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. మధిర నియోజకవర్గానికి సంబంధించి బట్టి విక్రమార్క సిఎల్పీ నాయకుడు, ఆయన టికెట్ని కూడా మొదటి జాబితాలో ఇచ్చారు. సీనియర్లు పార్టీలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జాబితాలో టికెట్లని కన్ఫర్మ్ చేశారు. భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ, ఆయన కూడా ఆయన చాలా రోజులైంది, కాకపోతే కొత్తగా వచ్చి చేరినటువంటి వాళ్ళే. కోదాడ నలమాద పద్మావతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, కొల్లాపూరు జూపల్లి కృష్ణారావు తను ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తే. ఇట్లా కొంతమందికి టికెట్లను ప్రస్తుతానికైతే ఇచ్చేశారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కూడా కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ఆయన కుమారుడు రాజేష్కి ఆ టికెట్ని కన్ఫర్మ్ చేశారు. నకరికల్ వేముల వీరేశం ఇలా 12 మందికి కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్లకు టికెట్లను ఇచ్చారు. సీఎం ప్రాతినిధ్యం వహించేటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో తూమకుంట నరసారెడ్డి టికెట్ని ఫైనల్ చేశారు. మేడ్చల్లో వజ్రేష్ యాదవ్, నిజానికి మేడ్చల్లో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మైనంపల్లితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నక్క ప్రభాకర్కి ఈ టికెట్ ఇస్తారనేటువంటి చర్చ జరిగింది. ఆఖరి నిమిషంలో ఇది బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గం వజ్రేష్ యాదవ్కు ఇవ్వాలని సూచించారు. దానికి అనుగుణంగా ఈ టికెట్ ఇచ్చినట్టు తెలిసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వజ్రేష్ యాదవ్ కొంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి తన మైనంపల్లితో వచ్చినటువంటి నక్క ప్రభాకర్కి ఈ సీటు ఇవ్వలేదు. పెద్దపల్లికి సంబంధించి విజయ రమణారావు గతంలో టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి, చాలా రోజులుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వాళ్ళకు టికెట్ కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో మంతని దుద్దిల్ల శ్రీధరబాబు, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, ఇవన్నీ కూడా పాత సీనియర్ నాయకులు కాబట్టి దీంట్లో పెద్దగా డిస్ప్యూట్ ఉండేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటుకు సంబంధించినటువంటి అంశంలోనే కొంత వివాదం అయితే చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ఉప్పల్ నియోజకవర్గంలో టికెట్ ఆశించినటువంటి ముగ్గురిలో ఒకరు రాజీనామా కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఈరోజు 58 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా ఇస్తామని చెప్పేసి రాత్రి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ప్రకటించారు. 55 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితానిచ్చారు. సిపిఐ సిపిఎం రెండు పార్టీలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. వాళ్ళు అడుగుతున్నటువంటి నియోజకవర్గాల్లో అవి ఈరోజు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు మరోసారి సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో సుమారు 27 నుంచి 30 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాకి సంబంధించి క్లియరెన్స్ అయితే
వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాబితాలో ఇవి కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చూడాలి. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చారు. పాతగా పార్టీలో టికెట్ల కోసం ఆశించినటువంటి వాళ్ళు టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వాళ్లకు పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాలి. ఈ జాబితాలో సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డికి పేరును కూడా ఈ జాబితాలోనే పెట్టారు. ఓవరాల్గా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా ఆందోళన నుంచి దామోదర్ రాజనరసింహ ఇలా సీట్లన్నింటిని కూడా ప్రకటించారు. జైరాబాద్లో చంద్రశేఖర్, ఇక్కడ జైరాబాదు మాజీ మంత్రి గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఇప్పుడు గీతారెడ్డి ఆరోగ్యం సరిగా సహకరించకపోవడం వల్ల ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరమయ్యారు. ప్రస్తుతం ఆ సీటుని చంద్రశేఖర్కి ఇచ్చారు. ఇటీవలనే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఇప్పటికీ 2-3 సార్లు పార్టీలు మారనేటువంటి ఆరోపణలు కూడా గతంలో చేశారు. ఈ చేరికకు సంబంధించి కొంత అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి చేరిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం జైరాబాదు సీటుని కూడా ఈ మొదటి జాబితాలోనే చంద్రశేఖర్ ప్రకటించారు. ఓవరాల్గా ఈరోజు 55 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటివరకు ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇవి. సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక చూస్తే 11 SC నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది, 2 ST నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా అన్ని సీట్లు వచ్చిన తర్వాత సామాజిక సమీకరణాలని కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు చూసింది అనేది చూడొచ్చు. బీసీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్ వస్తుంది. బీసీలలో ప్రధానంగా టికెట్ ఆశిస్తున్నటువంటి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్కు సంబంధించినటువంటి నియోజకవర్గ పేరు దీంట్లో లేదు. అలాగే ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పి ఇప్పటికే ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ ఎల్బీనగర్కి సంబంధించినటువంటి నియోజకవర్గం పేరు కూడా ఈ జాబితాలో లేదు. పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన కూడా హుస్నాబాద్ సీటు ఆశించారు. ఆ సీటు కూడా ఇందులో ప్రస్తుతం మొదటి విడత జాబితాలో లేదు. అలాగే సీనియర్ నాయకుడు హనుమంతరావు తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటును కూడా పెండింగ్లో పెట్టారు. ఇవన్నీ కూడా 2వ జాబితాలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీలో కూడా కొంత డిస్ప్యూట్ ఉంది అని చెప్పేసి పార్టీ భావిస్తుంది. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి టికెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా 58 మందిని ప్రకటించారు. కానీ 55 మందిని ప్రకటించారు. ఒక రకంగా చూస్తే ఈ 55 మందిలో కూడా 7-8 నియోజకవర్గాలు పాత బస్తీకి సంబంధించినవి కాబట్టి వాటిని తీసేస్తే మిగతా 48 సీట్లకు సంబంధించి కొంత ఈ జాబితాలో వచ్చినటువంటి పేర్లకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు చూస్తే కొంత బలమైనటువంటి అభ్యర్థులే బరిలో పెట్టేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ చోట పాత నాయకులు రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే సార్, ఇందాక మీరు ప్రస్తావించినట్టు అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఉన్నటువంటి ఖమ్మం పాలేరు వంటి చోట్ల ఎందుకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయింది, దాని కారణాలు ఏమై ఉండొచ్చు, ఏమైనా చివరి నిమిషంలో మారే అవకాశాలు ఉండొచ్చా? ఖమ్మం జిల్లాకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయబోతున్నారు. నిన్న రాహుల్ గాంధీతో భేటీ అయినటువంటి సందర్భంగా కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. పాలేరు నియోజకవర్గానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా నిన్న పార్టీ నాయకత్వము అదే క్లియర్గా ఇండికేషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే నిన్న ఈ వ్యవహారం అంతా, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలో అది 2వ జాబితాలో ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని సిపిఎం పార్టీ ఆశిస్తుంది, బలంగా ఖమ్మంలో ఒక సీటు కావాల్సిందే అని చెప్పేసి కోరుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా బలమైనటువంటి నాయకులు ఉన్నారు. పాలేరులో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి తుమ్మల నాగేశ్వరరావుని ఖమ్మంలో పోటీ చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. దానికి ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులతో కూడా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఖమ్మం టౌన్లో కమ్యూనిస్టుల ప్రభావం కూడా బలంగా ఉంటుంది కాబట్టి దాంతోపాటుగా
తుమ్మల నాగేశ్వరరావు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు కూడా చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఖమ్మంలో పోటీ చేయడానికి ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. అయితే పాలేరు నియోజకవర్గానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. సిపిఎం కూడా ఆ సీట్ అడుగుతుంది కాబట్టి దానికి సంబంధించి సిపిఎంకి ఏం చెప్తుంది, అలాగే సిపిఎం ఖమ్మంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక సీటు కావాల్సిందే అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత వివాదం లేకుండా ఎలాగూ ఇండియా కూటమిలో లెఫ్ట్ పార్టీలు రెండూ కూడా కలిసి పనిచేసినటువంటి నేపథ్యంలో వారికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నమా, లేదంటే సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఎలా ఒప్పిస్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కొత్తగూడ నుంచి పోటీ చేయాలి, లేదంటే పాలేరు నుంచి పోటీ చేయాలి. ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్తగూడాన్ని సిపిఐకి ఇస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో డి రాజాకి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాకి ఇప్పటికే కేసి వేణుగోపాల్ ఫోన్ చేసి కొత్తగూడెంతో పాటు చెన్నూరు ఇస్తామని చెప్పేసి ప్రకటించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం సిపిఐకి ఇస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటి చర్చ కూడా ఉంటుంది. కాబట్టి అదే పాలేరు సీటుని సిపిఎం అడుగుతుంది కాబట్టి దానికి సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. పొంగులేటి పాలేరు నుంచి పోటీ చేయడం అయితే పక్క, మరి సిపిఎం పార్టీకి ఏ సీట్లు ఇస్తారు, ఖమ్మంలో ఖచ్చితంగా సీట్ కావాలంటుంది కాబట్టి ఏం చేస్తారనేది కొంత చర్చ అయితే జరుగుతోంది. సో తొలి జాబితా అయితే విడుదలైంది, బాగా అధ్యయనం చేసి ఎక్కడా సమస్యలు రాకుండా తొలి జాబితాని అయితే రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి మళ్ళీ జాబితాకి సంబంధించి మాట్లాడుకుంటే ఏంటి, ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, దాంట్లో పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇచ్చారు? రైట్, కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితాను 2-3 రోజుల్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరోసారి భేటీ కాబోతుంది. సుమారు 22 నుంచి 26 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని రేపు సిఇసిలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ 22 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాని రేపైతే ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కసరత్తును కూడా పూర్తి చేసింది. కాకపోతే అక్కడ ఎక్కువ పోటీ ఉండడము, అలాగే నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకోకుండా ఉండడానికి ముందస్తుగానే వీరందరినీ పిలిచి మాట్లాడాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి అందరినీ పిలిచి మాట్లాడడమా, లేదంటే ఒప్పించేటువంటి ప్రయత్నం చేయడమా, ఇలాంటివన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటికి వివాదం లేని 20-22 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాటి మీద రేపు మరొకసారి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మొత్తం 2 విడతలుగా జాబితా వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ 2వ జాబితాలో మెజారిటీ సీట్లన్నీ కూడా ఉండేటువంటి అవకాశము ఉంటుంది. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం రేపు సమావేశం అయిన తర్వాత ఇప్పటికీ స్క్రీనింగ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇక ఫైనల్ అభిప్రాయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీనే నిర్ణయించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జాబితాకు సంబంధించినటువంటి దాంట్లో 2వ జాబితాలో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో వివాదానికి చోటు ఉండేటువంటి నియోజకవర్గాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి నియోజకవర్గ జాబితాలో కూడా పాత నాయకులకు కాకుండా కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళకు కూడా 12 నియోజకవర్గాల్లో సీట్లు ఇచ్చారు. కాబట్టి వాటి నుంచి కూడా ఎట్లా రియాక్షన్ వస్తుంది అనేది చూడాలి. 2వ జాబితాలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అని సమాచారం. ఒకవేళ వివాదాలకు సంబంధించి ఎవరైతే సూర్యాపేట నియోజకవర్గం ఉందనుకోండి, సూర్యాపేట నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి బలంగా సీటు కోరుతున్నారు. అక్కడ పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ఆ సీటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పిలిచి మాట్లాడాల్సి ఉంటుంది, ఇద్దరిలో ఎవరినో ఒక నచ్చ చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి నియోజకవర్గాలు అన్నింటినీ కూడా ప్రస్తుతం పెండింగ్లో పెట్టారు. కాబట్టి వీటన్నిటికీ 2-3 రోజుల్లో కొంత తెరపడేటువంటి అవకాశం ఉంది. ఈ జాబితా 2-3 రోజుల తర్వాతనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బస్ యాత్రను కూడా చేయాలనుకుంటుంది. కాబట్టి ఈ బస్ యాత్ర కంటే ముందే టికెట్లు అన్నింటినీ కూడా ప్రకటించాలనేటువంటి ఆలోచన కూడా ఇంతవరకు చేసింది. అయితే బస్ యాత్రకు ముందు ఈ వివాదాలు ఉండి డిస్ప్యూట్ ఉన్నటువంటి నియోజకవర్గాలను ప్రకటిస్తే పార్టీలో రియాక్షన్ ఎట్లా వస్తుంది అనేటువంటి ఒక అంచనా కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని బస్ యాత్ర కంటే ముందు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారా, లేదంటే ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే బస్ యాత్ర 1-2 రోజుల్లో ముగిసేది కాదు, సుమారు వారం 10 రోజుల పాటు తెలంగాణ అంతటా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. కాబట్టి వివాదాలు అన్నిటికీ ముందే బస్ యాత్ర కంటే ముందే తేల్చాలనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కనపడుతుంది. 3-4 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి జాబితా వస్తుంది అంటున్నారు. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం తర్వాత మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ చారీ.